మణికంఠ, మణికంఠ చాలా బ్రిలియంట్ పర్సన్, చాలా బ్రిలియంట్ యాక్టర్, కానీ బిహేవియర్లో అంటే వెదర్ ఫోర్కాస్టింగ్ చెప్పవచ్చు, కానీ మణికంఠ ఫోర్కాస్టింగ్ చెప్పినా అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు టెల్ మణికంఠ ఫోర్కాస్టింగ్. మణికంఠ ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, మణికంఠ కూడా తెలియదు ఇది. సో బట్ ఆఫ్ కోర్స్ ఆడియన్స్లో చాలా పాపులర్గా ఉన్నారు. నేను అనుకున్న ప్రకారంగా ఆడియన్స్ ఇస్ లైకింగ్ మణికంఠ లాట్ అండ్ డెఫినెట్గా ఐ థింక్ హీ విల్ గో ఇన్ టాప్ 5. అది అంత డీప్గా నేను చెప్పను. నిఖిల్ గురించి, నిఖిల్ ఇస్ ఆల్సో, నిఖిల్ చాలా మంచిగా ఆడుతున్నారు అండ్ తప్పకుండా టాప్ 5 క్యాండిడేట్ నిఖిల్. కానీ నా ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, నా ఫేవరెట్ నబీల్. సో నా హార్ట్ నబీల్ దగ్గర. సో స్టార్టింగ్ నుంచి నబీల్కి నేను సపోర్ట్ చేశాను. ఫస్ట్ నేనే ఆ స్పార్క్ చూశాను నబీల్లో. సో కొంచెం సపోర్టింగ్ రోల్లో నేను నబీల్కి చాలా సపోర్ట్ చేశాను స్టార్టింగ్ నుంచి. అండ్ నబీల్ గెలిస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. 100% ఒక డిజర్వింగ్ క్యాండిడేట్, ఒక మంచి పర్సన్, జెన్యున్ పర్సన్, హార్డ్ వర్కర్, చాలా మల్టీ టాలెంటెడ్ పర్సన్ కూడా. మెగా చీఫ్, ఆ రోజు నబీల్కి అదృష్టం కొంచెం వర్కౌట్ అయింది. హీ వాజ్ వెరీ లక్కీ, పృథ్వీ కొంచెం అన్ లక్కీ, బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ ఇది సేమ్ బిగ్ బాస్ హౌస్. సో ప్రతి పర్సన్కి ఒక వేరే ఆలోచన ఉంటుంది, ప్రతి పర్సన్కి ఒక వేరే పర్స్పెక్టివ్ ఉంటుంది. సో వాళ్ళు వాళ్ళు గేమ్ ప్రకారంగా, వాళ్ళు స్ట్రాటజీ ప్రకారంగా అక్కడ ఆడతారు. సో అంత గైడెన్స్ అంటే సీత గైడెన్స్ అంత ఏం, మేబీ ఆ ప్రాంప్టింగ్ ఆ గ్రామర్ ఐఎమ్ మెగా చీఫ్ దాంట్లో కొంచెం ఉపయోగం పడింది. మేము కూడా కొన్ని ప్రాంప్టింగ్ చేశాను. ఆ స్క్రూ దగ్గర నబీల్ ఒక రాంగ్ డైరెక్షన్లో స్టార్ట్ చేశారు, కానీ మనం ప్రాంప్టింగ్ చేసిన తర్వాత హీ స్టార్టెడ్ యాంటీ క్లాక్ వైజ్. సో అక్కడ కూడా జరిగింది. బట్ చివరికి నబీల్ ఇస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ ఫర్ మెగా చీఫ్. అవును, అది వాళ్ళు గొప్పదనం, అది నేను అనుకోలేదు. వాళ్ళు ఎంత చేస్తారు, వాళ్ళు గొప్పదనం. దే ఫెల్ట్ లైక్ దాట్. ఐమ్ నిజంగా నేను చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతున్నాను దానికోసం. వైల్డ్ కార్డ్స్ నాకు తెలిసిన ప్రకారంగా అందరూ పాత కంటెస్టెంట్సే వస్తారు. సో వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. సో డెఫినెట్లీ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, బిగ్ బాస్ హౌస్లో ఉండడం కానీ, టాస్క్ ప్లే చేయడం అన్ని. సో పాత కంటెస్టెంట్సే వస్తారు వైల్డ్ కార్డ్స్లో. బాగానే అనిపించింది. అది అక్కడ జరిగిన కొన్ని కొన్ని విషయాలు మీరు అంత సీరియస్గా తీసుకోకండి. చాలా విషయాలు ఓన్లీ మాత్రం కంటెంట్ కోసం కానీ, ఫన్ జనరేట్ కోసం కూడా అవుతుంది. సో దాంట్లో అంత సీరియస్నెస్.